ఏపీలో ఎన్నికల సమరం మొదలైంది. అధికార ప్రతిపక్ష పార్టీలు ముందస్తుగానే ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఇదే సమయంలో గెలుపుపైన ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలపై పొలిటికల్ మైండ్ గేమ్ ప్రారంభించాయి. ఈ సమయంలోనే మెగా బ్రదర్ నాగబాబు జనసేన గ్రాఫ్ పెరిగిందని తెలిపారు. జనసేన బలం వచ్చే ఎన్నికల్లో గెలుపు ఓటములో డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారుతోందని తెలిపారు. నాగబాబు చెప్పిన లెక్కల పైన విశ్లేషణలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికలపై నాగేంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అసలు రాజకీయ పార్టీనే కాదన్నారు. అదే సమయంలో జనసేన బలం ఏ స్థాయిలో పెరిగిందో వివరించారు. ఇప్పుడు ఆ లెక్కలే పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతున్నాయి. 2019 ఎన్నికల్లో జనసేన బలం దాదాపు 7% ఉంది. ఇప్పుడు జనసేన గ్రాఫ్ 44.5% పెరిగిందంటూ నాగేంద్రబాబు తెలిపారు. ఈ లెక్కన ఈ 4 ఏళ్ల కాలంలో జనసేన బలం ఏకంగా 6 రెట్లకు పైగా పెరిగింది. మరి జనసేనకు ఇప్పుడు 44.5% ఓట్ల శాతం ఉంటే టీడీపీ వైసీపీ పరిస్థితి ఏంటనే ప్రశ్న వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీకి 50% ఓట్లు రాగా టీడీపీకి దాదాపుగా 40% ఓట్లు దక్కాయి. జనసేనకు 7%, ఇతర పార్టీలకు 3% మేర వచ్చాయి. ఇప్పుడు నాగబాబు చేసిన విశ్లేషణ కొత్త సమీకరణాలకు కారణంగా మారుతోంది. నాగబాబు చెబుతున్నట్లుగా 7 నుంచి 44.5% జనసేన బలం పెరిగితే ఎవరి ఓటింగ్ షేర్ జనసేనకు బదిలీ అయింది అనేది ఇప్పుడు చర్చ. ఇది వాస్తవంగా సర్వేల ఆధారంగా చేసిన విశ్లేషణ అని బోగట్ట. ఇప్పుడు జనసేన ఏకంగా 44.5% ఓట్ షేర్ ఉంటే అసలు పొత్తుల అవసరమే లేదనే వాదన మొదలైంది. టీడీపీ జనసేన పొత్తు విషయంలో జనసేన అని తమకు గౌరవం దక్కితేనే పొత్తు ఉంటుందని తేల్చి చెప్పారు. ఆ గౌరవం అంటే సీట్ల దగ్గర నుంచి అధికారం వరకు అన్ని అంశాలు అందులోనే ఉంటాయి. పవన్ కళ్యాణ్కు పొత్తులు అవసరమే లేదు. జనసేన అని కింగ్ లేదా కింగ్ మేకర్ కావటం ఖాయం.